ఎల్బీ బొల్లారంలో యాభై ఆరు లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో టూ బిహెచ్కే ఫ్లాట్ జస్ట్ కాల్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు కరాట కళ్యాణి గారు ఉన్నారు హిందూ యాక్టివిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మా ఈరోజు అంటే హైదరాబాద్ లో చూసుకుంటే రెండు టూ ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి ఒకటి నిన్న అమ్మవారి ఆలయం మీద దాడి ఈ రోజు చూసుకుంటే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత రాతి విగ్రహాన్ని తీసుకొచ్చి బయటపడాడు అంటే రెండు ఇన్సిడెంట్స్ ఒకేసారి చోటు చేసుకోవడం ఎలా చూడాలి అంటారు దీన్ని అట్లనే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయా లేదంటే కనుక ప్రజలు ఆరోపిస్తున్నారు హిందువులకి హిందూ ఆలయాలకి ఎక్కడ భద్రత లేదు అని చెప్పేసి అంటున్నారు ఏది వాస్తవం అంటారు ముందుగా మొన్న నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చాలా పెద్దది మీ అందరికీ తెలుసు నుమాయిష్ జరుగుతుంటుంది ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నలభై ఏళ్లుగా వాళ్ళు అక్కడ పెడుతున్నారు విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని ఎవరు అంటే ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉండేవాళ్ళు అక్కడ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళంతా కలిసి పెట్టుకున్నారు అంటే డొనేషన్స్ కూడా తీసుకోవండి మేమే పెడతాం అన్నారు పెట్టిన వాళ్ళు ఫస్ట్ భక్తితో పెడుతున్నప్పుడు ఆ భక్తితోనే అక్కడ అమ్మవారి దగ్గర కాపులా ఉండాలి ఎవరైనా ఏ మండపంలో చేసినా అక్కడ కాపులా పెడతారు మనుషులందరూ అక్కడే పడుకుంటారు ఒక చిన్న పిల్లని ఎలా చూసుకుంటారు అట్లా ఉంటారు అమ్మవారి దగ్గర బట్ వాళ్ళందరూ పెట్టేసి ప్రసాదాలు పెడుతున్నాం కదా హారతిస్తున్నాం కదా కొబ్బరికాయ కొడుతున్నాం కదా అని కొట్టేసి బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవడొచ్చాడో తెలియదు ఒక లుంగి కట్టుకునే వ్యక్తి వచ్చి ఆ వెనక వెళ్ళి లైట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కట్ చేశాడు ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ నాంపల్లి గురించి చెప్తున్నా సీసీటీవీ ఫుటేజ్ ముందు నుంచి పనిచేయట్లేదు అది ఎప్పటి నుంచో పని చేయకుండా సీసీటీవీ ఆ కెమెరాస్ సో అవి పని చేయట్లేదు కానీ ఒక కెమెరా ఏదో కనిపిస్తుంది ఆ కెమెరాలు లుంగీ కొట్టుకుని ఎవరో వెళ్లి వైర్లు వెనకాల కట్ చేస్తే కరెంట్ అయిపోయింది తర్వాత వెళ్లి లాగేసి అమ్మవారిది చెయ్యి వెరక్కు కొట్టేసి సింహం అవన్నీ ఛద్రం చేసేసి మొత్తం అంతా పాడ తెల్లవారితే అంటే దుర్గా అష్టమి ఇంకా ఆ రోజు నవమి అనుకుంటా నవమి రోజు అష్టము నవమ సో అష్టమే నాకు తెలిసి అష్టమి రోజు నైట్ అయింది నవమి రోజు 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 మేము వెళ్ళాం బయటపడింది సో నవమి రోజు మేము అందరం వెళ్ళాం తెల్లవారు వెళ్ళేసరికి అంతా అక్కడ చాలా గందరగోళం అయిపోయింది అంతా చాలా బాధపడ్డారు అంత తర్వాత వాళ్ళందరిని పిలిపించారు పోలీసులు వచ్చేసారు వేరే ఇంకొక అమ్మవారిని తీసుకొచ్చి చిద్రమైన అమ్మవారికి ఆ చెయ్యి అది కొంచెం అతికిచ్చి పెట్టారు అంటే పా నిమజ్జనం చేసేవరకైనా అట్లా అలా అంటే ఒక విధంగా చెప్పాలంటే పాడైపోయిన విగ్రహాన్ని చేయకూడదు కాబట్టి అట్లా దాన్ని అతికిచ్చి పెట్టి కింద ఇంకొక అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ రోజు తొమ్మిది రోజులు పూజ చేసింది వాళ్ళు ఇవ్వాలి కదా పూర్ణాహుతి ఇవ్వాలని ఇంకా అమ్మవారిని మళ్ళీ పెట్టుకొని నమస్కారం పెట్టుకొని ఏదో జరిగిందని ఆ అఖండ దీపం కూడా చెరిగిపోయింది అంటే ఆరిపోయింది అఖండ దీపం కూడా మళ్ళీ వాళ్ళు పూజ చేసుకొని మా ఎదురుగానే హోమగుండంలో సమిధులన్నీ వేసి అమ్మవారికి క్షమార్పణ కొని అన్న ప్రసాదం పెట్టుకున్నాం మేమందరం వెళ్ళి అక్కడ యాజిటేషన్ చేసి మీరందరూ కూర్చొని విజయం అంటే మేము ఇక్కడ చందాలు అడగం మేమేం చేయం మేము మా పని మేము చేస్తున్నామండి పూజ చేసుకుంటున్నాం మేము పోలీసులు చూసుకుంటారు ఇవన్నీ చదువుతాను వాళ్ళు రివర్స్ అసలు కనీసం కోఆపరేట్ చేయట్లేదు కమిటీ లేదు అక్కడ చిన్న కమిటీ వేసుకొని చేస్తుంది ఇది చాలా తప్పు నలభై సంవత్సరాలుగా ఉన్నప్పుడు కమిటీ ఏర్పాటు చేసుకొని ఫస్ట్ దానికి ఎవరెవరు దీనిలో ఎవరెవరు ఏ పని చేయాలో పని చేస్తే అక్కడ కాపలా దారిని పెట్టి మీరే ఎవరైనా నిద్రపోతే మీరు ఎవరు నిద్ర నిద్రపోలేదు చిన్న పిల్లలు ఉంటారు చూసారా అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న భవానీలు పడుకోమన్నా అక్కడ పడుకుంటారు కదా కొంతమంది నిద్రపోవడానికి వాళ్ళు కింద నేల మీద పడుకోవాలి కదా అక్కడ చాపేసుకొని పడుకుంటారు కదా అట్లాంటివి ఏమైనా చేయాలి కదా ఏర్పాట్లు ఎవరూ లేరు ఏమీ లేదు అక్కడ అమ్మవారు అనాథలా పడేసి వెళ్ళిపోతే ఉదయం లేచి వచ్చి కొబ్బరికే కొడతామంటే రాత్రి ఎవడం వచ్చి చేసేసాడు తర్వాత పోలీసులు వాడిని సాయంత్రం వరకు డ్రామా చేసి మేమందరం ఇప్పుడు మాకు కావాలి జస్టిస్ కావాలి వాడిని తీసుకొచ్చి మాకు అప్ప చెప్పండి వాడే పిచ్చోడు కాదు మేము పిచ్చోడమే మాకు మతం మా అమ్మవారు అంటే మాకు ఇది మేము మత కాలలో అయితే మేము చాలా మేము రెచ్చగొట్టట్లేదు కానీ అమ్మవారి మీద అంటే మాకు భక్తితో పిచ్చి ఎక్కిపోతుంది అమ్మవారి మీద ప్రేమతో పిచ్చెక్కిపోతుంది అని అందరూ వచ్చారు ఎవరు బజరంగ దళ సింధు పరిషత్ మాలంట బీజేపీ లీడర్స్ మేమందరం వెళ్ళాం హిందూ సంఘాలు నేను కూడా హిందూ సంఘాలకు ప్రతినిధిగా వెళ్తుంటాను సో నేను వెళ్ళాను అందరం వెళ్లేసరికి వాడిని అప్పచెప్పలేదు మేము సాయంత్రం లోపల మీకు అప్ప చెప్తాం వాడిని చూపిస్తాం వాడిని అరెస్ట్ చేస్తాం చేయకపోతే మీరు వచ్చి ఏదన్నా చేయండి అన్నారు సరే కొంతవరకు యాజిటేషన్ చేసాము గట్టిగా ర్యాలీలు చేసాము సాయంత్రం అన్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఎవడో కృష్ణ గౌడ్ అని హిందువే పిచ్చోడు మతి స్థితితో అమ్మవారిని హిందువుల దేవతా విగ్రహాలపైన దాడి చేసేవాడు మాత్రం పిచ్చోడు అవుతాడు అంటే హిందూ దేవాలయాలపైన హిందువులపైన దాడి చేస్తే వాళ్ళు పిచ్చోళ్ళు మతిస్థిమిత లేదు అంటారు అంటే వాళ్ళు మరి మాకు మతిస్థిమితం కోల్పోవడం తెలీదా హిందువులకి మతిస్థిమితం కోల్పోతే ఒక్కసారి ఎలా ఉంటుంది అంటే మేము శాంతియుతంగా మేము అడుగుతుంటే మీరు ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ మతిస్థిమితం లేదు వాడే అని ఎలా తెలుసు మీకు ఏ విధంగా చేశారంటే అది బయట పెట్టరు ఎవడో నిజంగా నిజంగా పాపం మెంటల్ రిటైర్డ్ అయినా రోడ్డు మీద దిగుతున్నాడు తీసుకొచ్చారేమో మాకు తెలియదు కదా అవును ఎలా తెలిసింది మాకు అన్నీ చూపించాలి కదా చూపించట్లేదు సీసీటీవీ పనిచేయట్లేదు ఇక్కడ ఈ సంఘటన అయింది అయిపోయి ఒక్క రోజు అయింది అంతే పండగ అయింది పండగ ఆనందంలో అసలు అమ్మవారిని మొక్కుకొని మనందరం అలై బలయ్ చేసుకొని జమ్మికి వెళ్ళి అందరూ తీసుకొచ్చి ఆ సెమీ వృక్షం తాలూకా మొత్తం బంగారం అని చెప్పేసి అందరికి ఇచ్చి మీరు బాగుండాలి విజయదశమి మీకు మంచి చేయాలని అందరినీ కలిసి అందరితో హ్యాపీగా మాట్లాడుకొని ఏదో పిండి వంటలు వండుకొని తిన్నామో లేదో తెల్లవారి ఒక అగంతకుడు నాలుగున్నరకి ఒక ముస్లిం వ్యక్తి టోపీ పెట్టుకొని మరి వెళ్ళి ఒక ఆలయం తాలూకా ఏది మోండా మార్కెట్ దగ్గరలో ఉన్న సికింద్రాబాద్ కు కోతవేటి దూరంలో రైల్వే స్టేషన్ గుడి వీడు వెళ్ళి వీడు కాళ్లతో ఫస్ట్ ఉంది అన్నాడు అయితే వాడు వెళ్ళి గేటుని తన్ని ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం అమ్మవారిని కాళ్ళుతో తంతు వెదవన్నర వెద ఎందుకు పనికి కాళ్ళు చేతులు పడిపోతాయి అంటారు చూడు నిజం చెప్తున్నాడు అడిగితే నిజంగా అమ్మవారు ఆ అంటే ఆగ్రహానికి గురయ్యేడు వాడు అందరికన్నా ముందు హిందువులు కానీ హిందువుల మనో మనోభావాలు గాని మత విశ్వాసం పైన బాధ కా నువ్వు ధర్మం పైన కాలు పెట్టి తన్నట్టే కదా నువ్వు నువ్వు అమ్మవారిని తాన్నే పండగ రోజు వెదవన్నారా వెదవా సిగ్గులే నీకు నీ కాళ్ళు చేతులు పడిపోకుండా ఉంటాయారా నీకు నిజంగా నాకు అంత తిట్టాలంది కానీ ఎంత తాపుకుంటున్నాను తెలుసా నన్ను బూతులు తిట్టాలంది వాడికి వాడిని వాడిని బూతులు తిట్టాలంది నాకు కానీ నాకు ఎంత ఆపుకున్నానంటే అమ్మవారి భక్తురాలుగా పండగ రోజు పండగ పోటం ఇంకా పండగ మనకు ఆ ఫీలింగే ఇంకా పోలేదమ్మా అప్పుడే పండగ అయిపోయిందా అన్న ఫీలింగ్ లోనే ఇంకా ఉన్నాం ఈలోగా పొద్దున్నే లేచేసరికి అమ్మవారిని కాలుతో తంతవరా కాళ్ళు పడిపోను వెధవా నిజంగా కాళ్ళు విరిగిపోతాయి వెధవి పక్షపాతం వచ్చి పోతాడు కాదు నిజంగా నాకు అంత బాధగా ఉంది మొత్తం ఇలా పెట్టి అమ్మవారిని తంతుంటే అమ్మా అది చూస్తే రక్తం మరుగుతుంది తెలుసా అలాంటి వాడిని దేహశుద్ధి చేశారు స్థానికులు లీడర్స్ వచ్చారు మొత్తం అందరూ వచ్చారు మేమందరం వెళ్ళేసరికి అందరిని అరెస్ట్ చేసేసారు నేను వెళ్ళేసరికి నాకు ఏసీపీ గారు డైరెక్ట్గా మాట్లాడి సార్ ఏంటి సార్ వెళ్తానంటే ఇప్పుడు ఎవరిని అలవ్ చేయట్లేదు మీరు తర్వాత వెళ్ళండి రేపు ఎప్పుడైనా వెళ్ళండి విగ్రహం ప్రతిష్ట టైంలో ఇప్పుడు వద్దమ్మా ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఇవన్నీ ఇష్యూస్ అవుతున్నాయి వెళ్ళొద్దని చెప్పేసి ఆయన అన్నారు అని మీరు సెలబ్రిటీ కదా మీరు వెళ్ళిపో మిమ్మల్ని మిమ్మల్ని లిఫ్ట్ చేసి మళ్ళీ తీసుకు ఎందుకు అన్నారు సరే నేను ఏదో మాట్లాడి ప్రెస్కి నేను చెప్పాల్సింది తిట్టాల్సింది అక్కడ ఎవరినైతే తిట్టాల్సింది తిట్టేసి నేను మాట్లాడి పోలీస్ స్టేషన్ బోల్లారంలో ఉన్నారు చీకోటి వాళ్ళు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి బ్యాక్ నేను వచ్చి వాళ్ళందరితో మాట్లాడి బ్యాక్ వచ్చాను ఈరోజు అంటే హిందువులన్నా వీళ్ళకి లెక్కలేదు హిందూ దేవతలన్నా లెక్కలేదు హిందువులు సంప్రదాయాలన్నా లెక్కలేదు వాళ్ళకి ఎవరైనా ఇప్పుడు ఇది బంగ్లాదేశా హైదరాబాద్ ఎక్కడున్నాం మనం అసలు మన పండగల మనం చక్కగా చేసుకుంటే ఓరవలేరు మన అమ్మవారికి దండం పెట్టుకుంటే ఓరవలేరు మన అమ్మవారికి మంచి చీర కడితే చూడలేరు మనం బోనాలు ఎత్తుకుంటే చూడలేరు మనం ఏదన్నా సరే మనం ఇక్కడ ఇక్కడ బతుకమ్మ ఆడితే చూడలేరు మీరు ఎందుకు అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారా మీరు అసలు అంటే వాళ్ళ మీద ఎవడైతే తన్నాడు అందరూ మంచి వాళ్ళు కాకుండా ఉంటారు అందరూ మంచి వాళ్ళే ఉంటారు ఒకడో ఇద్దరు మంచి వాడు ఉండడు అంటే ఒకడో ఇద్దరు మంచిగా ఉన్నాడంటే ఒకడిద్దరు కాదండి అది అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని కాలుతో తన్ని విరగగొట్టి చిత్రం చేసి అమ్మవారిని అక్కడ రోడ్డు మీద పడేస్తే నడి రోడ్డులో వెదవన్నారా వెదవల్లారా ఇదే ఇంకొక మతం వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ చేస్తే మన వాళ్ళకి ఎలాంటి గతి పట్టించేవాళ్ళు ఈ పాటికి ఎలాంటి గొడవలు అయ్యేవి ఈరోజు మేం సాయంత్రానికల్లా వాడిని పట్టుకుంటాం వీడిని పట్టుకుంటాం అన్నారు వాడు హాస్పిటల్లో ఉన్నాడు వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారా అలా ఏం జరిగిందో వాడు వాడు అట్లా అమ్మవారిని కాల్తో తి వీళ్ళ కోపం కాల్తో తన తనరా మరి ఆటోమేటిక్ గా అంటే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అవుతున్నాయి అంటే హిందూ దేవాలయాలపై దాడి ఎవరైతే చేసారో వారు ఒక ముస్లిం అవ్వడం అంటే ముస్లింస్ మళ్ళీ హైదరాబాద్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే ఎస్ ఆరోపణ వస్తుంది కరెక్ట్ ఇది నేను కూడా ఏకీభవిస్తాను నిన్నటి వరకు ఏమీ లేని మీరు ఏ విధమైన కుట్ర చేద్దాం అనుకుంటున్నారు ఏ విధంగా మత కల్లోలు సృష్టిద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మేమెవరూ మేమైతే రేపలేదు మేమెవరూ మిమ్మల్ని తిట్టలేదు ఇప్పుడు ఈరోజు తిడుతున్నాం బాధతో గట్టిగా అరుస్తున్నాం అంటే మాకు బాధ మా కడుపు మంట ఆటోమేటిక్గా మనందరికి ఉన్న బాధ మనకు ఉంటుంది కదమ్మా అమ్మవారు అంటే భక్తితో నిన్న దసరా రోజును ఇట్లా చేసామంటే ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు మత విద్వేషాలు మత కల్లోలాలు చేస్తే వాళ్ళు లబ్ధి పొందుతారంటే ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు కదా అంటే ఇప్పుడు హిందువులు దగ్గరికి వెళ్ళి నీవెంత ఎంత తీసుకున్నా సుపారి లేదా ఎంత ఏ విధంగా తీసుకుంటే నువ్వు అంత ధైర్యంగా వచ్చి కాళ్ళతో తన్ని నీకు వాళ్ళకి బస్తీని గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోవాలి దేవుళ్ళు ఏం చేశారు మీకు దేవుళ్ళు మా తాలూకు విశ్వాసం మా తాలూకు నమ్మకాన్ని మీరు దెబ్బ కొడితే ఎన్ని రకాలుగా బాధ ఇప్పుడు వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటే ఇప్పుడు వాడి కాళ్ళు దెబ్బ తగిలింది చే దెబ్బ అనుకుందాం అక్కడ జరిగిందా ఇప్పుడు వాడికి ఏమన్నా అయిన తర్వాత వీళ్ళు రావటం వాళ్ళు రావటం అన్నీ ఉంటుందా ఇది ఎందుకు అంటే దానికి ఆజ్యం ఎవరు పోస్తారు అగ్నికి ఆజ్యం పోసింది మీరే కదా మొదలు పెట్టింది మీరే కదా తప్పెవడు చేశాడు మీరే చేశారు మా అమ్మవారు ఏమీ మిమ్మల్ని పిలవలేదు రెండు రా నాతో గొడవపడండి నా ఆవిడ మన హిందూ ధర్మాన్ని నమ్మేవారు ఒక్కరు కూడా వెళ్ళి వాళ్ళ వైపు గొడవ పడలేదు మన పండగ చేసుకుని మనం హ్యాపీగా మన పని మనం చేసుకున్నాం వారు కాళ్ళతో తన్నేసి ఇష్టం వచ్చినట్టు పగల కొట్టేసి బయట పడేస్తే అది పద్ధతి కాదు కదా ఎంత బాధాకరమైన విషయం అది అమ్మవారు నువ్వు అంతగా నీచంగా అంటే రోడ్డు మీద తొక్కి 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 పెడితే నేను తొక్కి తొక్కి పెట్టడం వాళ్ళు తప్పలేదు అంటే కర్మ రిటర్న్స్ అంటే ఏంటంటే నీకు ఎప్పుడో తర్వాత జరగదు నీకు పనిష్మెంట్ ఇమీడియట్గా వస్తుంది నీకు అదే వచ్చింది పనిష్మెంట్ వాడికి ఇప్పుడు మిగిలిన ముగ్గురు పారిపోయారు ఆ ముగ్గురిని పట్టుకోవాలి నలుగురిని కలిపి పబ్లిక్ లో పనిష్మెంట్ ఇవ్వాలి లో పోలీస్ పోలీసు వాళ్ళు ఈ కొత్తగా రూల్ అయినా చట్టం రావాలని కోరుకునే ఏంటంటే చట్టంలో ఏమైనా మార్పులుంటే చేయాలి ఎలా అంటే ఇప్పుడు ఆ సౌదీలోనూ అక్కడెక్కడ చేస్తారు చూడు తప్పులు చేస్తే వెంట వెంటనే శిక్షలు ఈడెప్పుడో వెళ్ళి కోర్టుకెళ్ళి వెళ్ళి ఛార్జ్షీట్ పడి నాలుగు సార్లు వాళ్ళు కోర్టులు తిరిగి 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 తర్వాత ఎప్పుడో ఏం లేదు తేడా అయిందని చెప్పేసి అది కొట్టేయడం కేసులు ఇలాంటివన్నీ చూసాం మనం ఇది కాదు పనిష్మెంట్ ఇమ్మీడియట్గా ఉండాలి అప్పుడు ఇంకొకటి చేయాలంటే హిందువులు జోలికి రావాలంటే ఇంకొకళ్ళు గుడిని ముట్టుకోవాలంటే భయం పుడుతుంది ఓకే ఇదైతే చాలా అమానవీయం అమానుషం అసలు అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా అమ్మవారే వాళ్ళకి ఏదో విధంగా శిక్ష వేయాలి అమ్మవారిని అమ్మవారే కాపాడుకోవాలి మన దేవుళ్ళు మన గుడిని మనమే కాపాడుకోవాలని నిజంగా నేను కోరుకుంటున్నాను అందరూ ముందుకు రావాలి అందరూ అక్కడ ఇక్కడ మాట్లాడడం కాదు డైరెక్ట్ గా వచ్చారు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ప్రతి హిందూ సంస్థ పిలుపునిస్తూ ఖచ్చితంగా ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలని జరిగితే మాత్రం ఒక్క తాటి మీదకి రావాలని కోరుకుంటూ అమ్మవారికి మాత్రం అమ్మవారే అమ్మవారిని రక్షించుకోవాలి అయ్యవారే అయ్యవారిని రక్షించుకోవాల్సిన పరిస్థితి అని మనల్ని మన గుళ్ళు మనమే కాపలా కాసుకోవాల్సిన కాపలా దారులుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ గట్టిగా దీనిపైన పనిచేసి మా అందరి నమ్మకాన్ని ఇంకా పెంచే విధంగా చేస్తే సరే లేకపోతే ప్రతి హిందూ సంస్థ దిగాల్సి వస్తుంది